రక్షాబంధనము బునియాద తేదీ 6/3/2020 శుక్రవారం రోజున ఉదయం అగ్ని ప్రతిష్ట హోమారంభం సాయంత్రం 6 గంటలకు చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, ఉదాసన, శత్రుదంత బంధువులారా. అష్టలక్ష్మి సహిత శ్రీమన్నారాయణ స్వామి యొక్క దేవాలయంలో పంచమ వార్షికోత్సవంగా జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవంలో
మొదటి రోజు సాయంకాలం మనం స్వామికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమన్నారాయణ స్వామికి కళ్యాణాన్ని సమర్పించుకుంటూ ఉన్నాము. కళ్యాణం అంటేనే కళ్యం నయతీతి కళ్యాణం, ఆనందాన్ని దగ్గరికి మనల్ని తీసుకొని వెళ్తుందట. స్వామి యొక్క కళ్యాణాన్ని సేవించుకుంటే మనకి ఏం వస్తుంది? మామూలుగా దసరా అప్పుడు మనం ఇళ్లలో బొమ్మల కొలువు పెట్టి బొమ్మల పెళ్లిళ్ళు చేస్తూ ఉంటాం. మరి అక్కడ చేసే పెళ్లి, ఇక్కడ ఉత్సవ విగ్రహాలను పెట్టుకొని చేసే ఈ కళ్యాణము ఒకటేనా అనంటే, స్వామిని ఏ యథా మాం ప్రపద్యంతే తాన్ తథైవ భజామ్యహం అని భగవద్గీతలో స్వామి అనుగ్రహించాడు. ఎవరు నన్ను ఎలాగైతే భావన చేసి ఏ విధంగా నన్ను అర్చిస్తారో అంతే విధంగా వారి వారి కోరికలను తీర్చడానికి నేను కూడా వారిని అలానే చూసుకుంటాను అంటే, స్వామిని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి స్వామి మనం పిలిచి నేను నిన్ను ఆరాధన చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇంత చిన్న మూర్తిలో వచ్చి ఉండు, కూర్చొని ఉండు అంటే కూర్చొని ఉంటాడు, నించున్న విగ్రహం చేసుకొని అందులో ఆవాహన చేస్తే నించునే ఉంటాడు, పడుకొని చెప్తే అలానే పడుకొనే ఉంటాడు. అంతటి గొప్ప స్వామికి కళ్యాణం చేయటం వల్ల మనకి శ్రీపాంచరాత్రాగమంలో ఏమేమి వస్తాయనంటే, ఆయుర్వృద్ధికరం రుణాం పుత్రశ్రీ కీర్తివర్ధనం, ఆయుర్వృద్ధి కలుగుతుందంటే ఆయుష్ పెరుగుతుంది. మనకిప్పుడు సమాజంలో చాలా రకాలైనటువంటి విపరీతమైన వైరస్లు వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చింది మనకి కరోనా అని, ఉన్నవే చేయట్లేదంటే ఇంకొత్తది. అలాంటివి ఏవి రాకుండా ఆయుష్ చక్కగా ఉంటుందట. నృణాం మనుష్యులందరికీ కూడా పుత్రవర్ధనం శ్రీవర్ధనం కీర్తివర్ధనం, మనకి ఎంత ఆయుష్ ఉండి ఎంత సంపద ఉన్నా మనకి పుత్రుడు సంతానం లేకపోతే ఉండేటటువంటి బాధ మామూలు బాధ కాదు. అటువంటి అలాంటిదేమీ లేకుండా చక్కగా కూడా స్వామి సంతానాన్ని అనుగ్రహిస్తాడు, అది వృద్ధి చెందుతుంది. పుత్రవర్ధనం శ్రీవర్ధనం, సంతానం చక్కగా ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి, శ్రీ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ ఉన్న తర్వాత ఒక చిన్న లోటు ఉంటుంది, ఎవరైనా సరే మనల్ని పొగడకపోతే ఉండేటటువంటి లోటు ఇంకెప్పుడు ఉండదు. దాన్ని కూడా స్వామి ఈ కళ్యాణాన్ని సేవించుకుంటే ఉండి చేసుకుంటే చక్కగా అనుగ్రహిస్తాడట స్వామి. దాన్ని ఇప్పుడు మనం చేసుకుంటున్నాము. స్వామికి కళ్యాణాన్ని సమర్పించుకుంటూ ప్రథమంగా విశ్వక్సేన ఆరాధన, దాని తర్వాత పుణ్యాహవాచనము, ఇదైన తర్వాత స్వామిని వేదిక మీదకి మంత్రభూతంగా ఏం చెప్పి చేసుకొని రక్షాబంధనము, యజ్ఞోపవీతి ధారణ, మహాసంకల్పము, కన్యాదానము, జీలకర్ర బెల్లము, అమ్మవార్లకి స్వామి తరఫున అర్చక స్వామి మంగళసూత్ర ధారణ, అదైన తర్వాత తలంబ్రాలు, అయిన తర్వాత నక్షత్రహారతి నైవేద్యము, నక్షత్రహారతి తోటి తీర్థ ప్రసాదాలను స్వీకరించుకొని ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకుంటాము. ఈ కార్యక్రమాన్ని మెల్లిమెల్లిగా ఎలా ఏమేమి జరుగుతుంది అన్నది కూడా మొత్తంగా తెలుసుకుంటున్నాము. ఒక్కసారి అందరూ కూడా గోవింద అన్నప్పుడు, భగవంతుని నామ స్మరణ చేసినప్పుడు రెండు చేతులు ఎత్తి పలకవలసిందిగా కోరుతూ జై శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ భగవాన్ కీ జై శ్రీమన్నారాయణ. ధన్పాల్ దత్త త్రిలతానామ్య అశోసాల గోత్రోడు నాగభూషణం పుష్పలతానామ్య పూర్వకండి గోత్రోద్వశ నరసింహర మండల నామదేశ మిత్రుల గోత్రోద్వశ వెంకటరమణ భవాన్నామ నేపతుల గోత్రోద్వశ వెంకటేశ్వర పద్మనామ అశోసాల గోత్ర ఊడు లవకుమార పద్మనామ అశోసాల గోత్రోద్వశ లవకుమార పద్మనామ సురసాల గోత్ర శ్రీనివాస రోజారాణ్యామ పురుషుల గోత్రోద్వశ రామ్మోహన్ ప్రసన్నానామ గోత్రోద్వశ గోత్ర
భూస్యానందుల వృషికాంత సజ్జనామ్న అసురసాల గోత్ర చిటికేశుడు శ్రీదేవి గంగాధర నామదే శ్యజందకుల గోత్రోద్భుస్య పడుకుని రమేశ్యం నాశించట్ల గోత్రోద్భుస్య అసురసాల గోత్ర జిల్లా శ్రీ నరేష్ నామదేశ్య వాసంతకులు అక్కినపల్లి ఉమాపతి అప్పన్న నామ్య దేదే ధర్మశి గోత్రోద్భుస్య తుమ్మెనపల్లి పునచంద్ర నాగజ్యోతి నామ్య శనిశట్ల గోత్ర తొడుపును శ్రీనివాస నితానామ్య అమలుకునూరు గోత్రోద్భుస్య అమలగడ్డ నాగభూషణ లక్ష్మీనామందుల దయాకర పద్మనామ్య హసురసాల గోత్రోద్భుస్య పద్మదక్ష గోత్రోద్భుస్య తొగిడి శివశంకర్ల హరి నామ్య పద్మ బ్రహ్మర్షి గోత్రోద్భుస్య కడాల రవికుమార్ అనురాధ నామ్య తుమ్మెనపల్లి రమేశ లీలా నామ్య తేజో బ్రహ్మర్షి గోత్రోద్భుష్య జయచంద్రశేఖర కల్పనాం భిక్షురిషి గోత్రోద్భుష్య పండిన గోత్రోద్భుషమంద శ్రీనివాస గోడతానామ్య యతమాతృషి గోత్ర వీరపత్తిన రాజశేఖర్ సవితానామ్య సహా కుటుంబానాం జయ శెట్టి లక్ష్మీ నరసయ్య జయ శ్రీ విమల విమకుల గోత్రోద్భుష్య జగదీశ్వర నామ శోభారాణ్యాం నతుమల గోత్ర అనంతరెడ్డి లక్ష్మీనామ్య గౌతమి బుధన కృప అరవింద పది గౌతమి నాన్న సుమన కాళిదాసు లక్ష్మీనామ్య శ్రీకృష్ణ శ్రీనివాస రుద్రనామ్య బాలగోత్ర కృష్ణ విజయనామ్య వైడిపాదేవినామ్య అంతరుషి గోత్రోద్భుష శారభాస్కర్ సంధ్యానామ్య పుష్ణుడి గోత్ర వెంకటరాధానామ్య పుష్ణుడి గోత్ర రమేష్ జయనామ్య నందిమోహన్ రామరావు స్వప్నానామ్య పల్లాండవనీత కృష్ణ అర్పితానామ్య కౌండిన్య గోత్ర సుబ్బారావు సుశీలానామ్య పశునుడి గోత్ర జగన్ లక్ష్మీనామ్య అచ్యుత గోత్ర దివ్యానామ్య రకుల గోత్ర నరేంద్ర రెడ్డికానామ్య అచ్యుత గోత్రోద్భుష ఆదిత్య శారదానామ్య పుష్ణుడి గోత్ర దినేష్ మాతృశ్రీనామ్య భాగ్యవతి నామ్య సుశాల గోత్ర శ్రీధర్వాణి నామ్య ఎరట్ల గోత్ర సతీష్ రావు మమతా నామ్య సుధీర్ గోత్ర సునీల్ కృష్ణవేణ నామ్య వర్ణాదుల గోత్ర రాజేశ్వరరావు నాదేశ్ కృష్ణుడు గోత్రోద్ శంకర్ నీలా నామ్య కర్ణకుల గోత్రోద్భ వీరేశం దానామ్య వేదమాత గోత్ర వెంకటేష్ అఖిల నామ్య సహా కుటుంబానాం సభ్యమంత్రాన్ వాజయేత్ శుద్ధయే సువరదేవా వాసుదేవా సుశుద్ధయే గాయనం ప్రోక్తం పుణ్యాహం దీక్షితోహత్తమై సంకల్పిత శ్రీభూ సమేత శ్రీలక్ష్మీనారాయణ స్వామినః ఏకాంతిక దిన కళ్యాణ మహోత్సవారాధన కర్మణి పుణ్యాహం భవంతో భ్రువంతో పుణ్యాహమస్తు. Yeah, I got him.